अनगरीन वर्गारेना एससी एसटी बीसी माइनॉरिटी ला राज्य स्थापन कोसम दलित शक्ति प्रोग्राम अधूरियनलो डॉक्टर विशारदन महाराज प्रारंभिंचिना 10,000 किलोमीटर्ल स्वराज्य स्थापन यात्रा मुगियनुंदी कागा గత సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రారంభించిన 10,000 కిలోమీటర్ల యాత్ర ముగిన సందర్భంలో ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే దళిత శక్తి ప్రోగ్రాం బహిరంగ సభను విజయవంతం చేయాలని పలు దళిత సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజ్య స్థాపన కోసం దళిత శక్తి ప్రోగ్రాం అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ప్రారంభించిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఏప్రిల్ 30వ తేదీన ముగిసింది. దాదాపు 412 రోజులు కొనసాగిన ఈ యాత్ర 300 మండలాలు 3000 గ్రామాల మీదుగా కొనసాగింది. ఏప్రిల్ 30వ తేదీ 2023 సంవత్సరంలో నిర్వహించే హైదరాబాద్ సరూర్ నగర్ బహిరంగ సభకు లక్షలాదిగా బీసీ ఎస్టీ ఎట్టీ మైనారిటీలు తరలివచ్చి విజయవంతం చేయాలని రాజన్న జిల్లాకు చెందిన పలువురు మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారు చేపట్టిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కలవకుర్తి సభలో నాగూర్ కల్లం జిల్లా కలవకుర్తి సభలో ప్రారంభించుకొని 33 జిల్లాల మీదుగా 3,000 మండలాలు తిరుగుతూ ఈ స్వరాజ్య పాదయాత్ర ఏప్రిల్ 30 తారీఖు నాటికి హైదరాబాద్ సరూనగర్ గ్రౌండ్లో ముగింపు సభ ఉన్నది. కావున రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీసీ ఎస్టీ ఎస్టీ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మార్చి 15, 2022 నాడు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారంకై రాజ్య స్థాపనకై 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రని ప్రారంభం చేసుకుని ఏప్రిల్ 30, 2023 నాటికి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సభ ఉన్నది. కాబట్టి ఈ ముగింపు సభకి అధిక సంఖ్యలో పాల్గొని మన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేస్తున్న 10,000 కిలోమీటర్ పాదయాత్ర విజయవంతం చేయాలి. అధిక సంఖ్యలో వచ్చి ఈ సభ భారీ బహిరంగ సభ 10 లక్షల మంది ఉన్నది. 90% ప్రజలు ఓట్లు వేయడానికి జెండాలు మోయడానికి చేజేలు కొట్టడానికే తప్ప ఏ ఒక్కనాడు కూడా ఈ 93% ప్రజలకి రాజ్యాధికారం ఇవ్వాలని ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఆలోచన లేదు. కానీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ 10,000 కిలోమీటర్ స్వరాజ్య పాదయాత్ర చేస్తూ రాజకీయ వేదిక వైపు అవగాహన కల్పిస్తూ ఓటు వాల్యూ చెప్తూ తను రాజకీయం వైపు అడుగులు వేయాలని ప్రతి ఒక్క గ్రామాన ప్రతి మండలానికి జిల్లా జిల్లాన 33 జిల్లాల ఈ పాదయాత్ర చేస్తూ రాజకీయ వేదిక చెప్పడం జరుగుతుంది. తెలంగాణ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఎన్నో విధాలు ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ 93% ప్రజలకు మాత్రం రాజ్యాధికారం లేదు. రాజ్యాధికారం వైపు మనము అందరం ముందుకు నడవాలని ఈ స్వరాజ్య పాదయాత్ర తెలియజేస్తుంది. కాబట్టి ఈ బహిరంగ సభకి అధిక సంఖ్యలో పాల్గొని మనమందరం విజయవంతం చేయాలని తెలియజేస్తూ జేబీ దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అనగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై మార్చి 15, 2022 కల్వకుర్తిలో స్వరాజ్య పాదయాత్ర ద్వారా పాదయాత్ర ప్రారంభమై నేటికి ఏప్రిల్ 30 తారీఖు వరకు 10,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎల్బీ నగర్ సరూర్ నగర్ హైదరాబాద్లో పాదయాత్ర ముగింపు సభ విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ సభ ద్వారా బీసీఎస్టీ ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం ఇస్తూ ఆ వేదిక నుంచి మన శోకానికి మన దుఃఖానికి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతూ మరి సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుతూ ఆ సభకు అత్యధికంగా రావాలని చెప్పి సిరిసిల్ల జిల్లా డిఎస్పీ కమిటీ తరఫున తెలియజేస్తూ